వేములవాడ పట్టణంలో త్రినేత్ర ఫంక్షన్ హాల్లో లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మీ షాదీ ముబారక్ చెక్కులను జెడ్పీ చైర్పర్సన్ యాలకొండ అరుణ రాఘవరెడ్డి అందజేశారు. వేములవాడ పట్టణంలోని 55 వేములవాడ రూరల్లోని 36 చెక్కులు అందజేయగా మొత్తం 83 లక్షల విలువగల చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో వేములవాడ ఎంపీపీ బుర్ర వజ్రమ్మ, బండా మల్లేశం, జెడ్పీటీసీలు మేకల రవి, ఏసా వాణి, మార్కెట్ కమిటీ చైర్మన్ హనుమండ్ల, ఉపాధ్యక్షులు ప్రవీణ్, తహసీల్దార్ మునీందర్, శ్రీనివాసులు పాల్గొన్నారు. వివిధ గ్రామాల నుంచి వచ్చిన వెమలవాడ రూరల్ మండల అర్బన్ మండలకు సంబంధించి వివిధ గ్రామాల నుంచి వచ్చిన కుర్ర పోచావ వెమలవాడ కుర్ర పోచావ వెమలవాడ హక్కూరు వెలుత ఎండియాల లక్ష్మి మన వేములవాడ నియోజకవర్గంలో ఎంత నెమ్మదిగానైనా కూడా దేనికైనా కూడా సహకరించి మన గౌరవ ఎమ్మెల్యే రమేష్ బాబు గారి సహకారంతో ఇంత చక్కటి సారథ్యంలో కళ్యాణ లక్ష్మి చెక్కులు కానీ అట్లా చూస్తే ఇందాక చెప్పినట్టు గోదావరి జలాలు కూడా మన జిల్లాలో మన నియోజకవర్గంలోనే మన చెరువులు నిండి 40 ఎకరాలకు కానీ ఇప్పుడు 400 ఎకరాలకు కానీ మన గోదావరి జలాలు రావడం జరిగింది కాబట్టి ఇంకా ముందు కూడా 50,000 ఎకరాలలో రానున్నాయి కాబట్టి మన మల్కపేట రిజర్వాయర్ కావడంతో మన పూర్తి స్థాయిలో అన్ని గ్రామాలకు చెరువులు నిండుతాయి కాబట్టి పలుమార్లు మొన్న మేము కూడా గౌరవ మంత్రి గారు మన జిల్లా మంత్రి వర్యులు కేటీ రామారావు గారి సహకారంతో మల్కపేట రిజర్వాయర్ కూడా తొందరలోనే కాబోతున్నది కాబట్టి దీనికి సహకారంతో మన గౌరవ ఎమ్మెల్యే రమేష్ బాబు గారు కూడా అహర్నిశలు ప్రతి దేనికి సంబంధించినా కూడా అధికారులకు కానీ మాకు కానీ అడిషనల్ కలెక్టర్ కానీ కలెక్టర్ కానీ లక్ష్మి అంటే మన తెలంగాణ రాష్ట్రంలో ఉంది కాబట్టి మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సౌలభ్యంలో ఎంత చక్కగా ఎన్ని కార్యక్రమాలు నడుస్తున్నాయి. ఈరోజు ఏ రోజు ఏ ప్రభుత్వం కూడా ఇయ్యలేదు. ఈ ప్రభుత్వము ఒక మేనమావగా ఒక పెట్టింటి అన్నయ్యగా ఒక పేదింటి వాళ్ళు ఎవరైనా కూడా అకస్మాత్తుగా చనిపోతే కూడా రైతు బంధు రైతు బీమా వర్తిస్తుంది కాబట్టి చేయడం జరుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమంలో ఎందరో ఎంతో మంది పేదవాళ్ళకు కూడా ప్రత్యేకంగా సహకరించి ఎన్నో విధాల ప్రభుత్వం ఆదుకుంటుంది కాబట్టి ఈ రోజు ఏ ప్రభుత్వం ఆదుకోనంత విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆచరిస్తుంది. అన్ని విధాల అన్ని కార్యక్రమాలు ఈ రోజు చూస్తుంటే వీడు వారు నా భూములు కూడా పసుపు పంటలతో ఈ రోజు కుప్పలు వడ్లు కుప్పలు వస్తారంటే ఇంత సమయం తీసుకుంది కాబట్టి వాటి కూడా కొరత ఉన్నట్ల అవి కూడా కొంచెం లేట్ అయినందువలన అందరినీ మన్నించి పూర్తి స్థాయిలో ఇప్పుడు కంప్లీట్ అవుతున్నది కాబట్టి దీనికి అందరూ సహకరించి అన్ని విధాలు సహకరించి ప్రభుత్వ పథకాలు ఏదైతే ఉన్నాయో ఎవరికైనా అమలు కావాలని కోరుకుంటున్నాను. ఇంకా ముందు కూడా ఎన్నో విధాల సహకారం ఉంది కాబట్టి మన గౌరవ ఎమ్మెల్యే రమేష్ బాబు గారి సహకారంతో మన నియోజకవర్గంలో అన్ని అభివృద్ధి కార్యక్రమాలు అన్ని సంక్షేమ పథకాలు